జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. 2024 సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసం యొక్క మాస ఫలాలు. ఈ మాసం యొక్క మాస ఫలాలు ప్రసాదించే గ్రహదేవతల యొక్క గోచార స్థితిగతుల్ని ప్రథమంగా మనం తెలుసుకుందాం. వృషభ రాశిలో గురుదేవుని సంచారము, మిథున రాశిలో మంగళ సంచారము. ఈ నెల బుధ భగవానుడు మూడు రాశుల్లో సంచరించబోతున్నారు. ఈ నెల 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో బుధ భగవానుడి సంచారం ఉంటుంది. 5వ తారీఖు నుంచి కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ఆయన అడుగుపెట్టబోతున్నాడు. అలాగే ఈ నెల 24వ తారీఖు నుంచి సింహరాశిలో ఉన్న బుధ భగవానుడు కన్యారాశి స్వస్థానగతుడు అవుతూ ఉన్నాడు. సూర్యనారాయణమూర్తి స్వక్షేత్రమైన సింహరాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. ఈ నెల 16వ తారీఖు వరకు, అంటే మొదటి తారీఖు ఫస్ట్ నుంచి 16వ తారీఖు వరకు కూడా ఆయన సింహరాశిలో ఉంటారు. 17వ తారీఖు నుంచి సింహరాశిలోంచి కన్యారాశిలోకి ఆయన అడుగు పెడతారు. శుక్ర భగవానుడు మరి కేతుదేవునితోటి కూడి కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ నెల 19వ తారీఖు నుంచి ఆయన కన్యారాశి నుంచి విడివడి ఆయన స్వక్షేత్రమైన తులారాశిలోకి వచ్చి స్వస్థానగతుడు అవుతూ ఉన్నాడు. స్వక్షేత్రమైన కుంభరాశిలో శనీశ్వరుడు, వక్రించిన శనీశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది. మీనరాశిలో రాహుదేవుని సంచారం జరుగుతూ ఉంది. ఈ గోచార గ్రహాలు, ఈ గోచారంలో గ్రహదేవతలు ఈ స్థానాల్లో ఉన్నాయి. ఈ మాసంలో ఉన్న ప్రత్యేక అంశం ఏంటంటే బుధ భగవానుడు మూడు రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. కర్కాటక రాశి, సింహరాశి మరియు కన్యారాశి. ఈ మూడు రాశుల్లో అంటే మూడు రాశుల యొక్క ఎనర్జీస్ని ఆయన క్యారీ చేస్తూ ఉన్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఏం ఎనర్జీస్ క్యారీ చేస్తూ ఉన్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి, ఈ ఎనర్జీస్ పాజిటివ్గా ఉంటాయా నెగిటివ్గా ఉంటాయా, ఈ తదితర విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఒకసారి కూలంకుషంగా మాట్లాడుకుందాము. దానికంటే ముందుగా ఈ నెల రెండు గ్రహాలు స్వస్థానం, అంటే ఈ నెల మూడు గ్రహాలు స్వస్థానంలో, నాలుగు గ్రహాలు స్వస్థానంలో ఉన్నాయి. అది ఎలానో నేను మీకు ఇప్పుడు చెప్తాను. కుంభరాశిలో శనీశ్వరుడు ఆల్రెడీ ఎప్పటి నుంచో స్వస్థానగతుడయ్యే ఉన్నారు. సూర్యనారాయణమూర్తి ఈ నెల 16వ తారీఖు వరకు ఆయన స్వక్షేత్రమైన సింహరాశిలో ఆయన సంచారం చేస్తాడు. 17 నుంచి స్వక్షేత్రం నుంచి విడివడి కన్యారాశిలోకి వెళ్తాడు. ఈ నెల 24వ తారీఖు నుంచి బుధ భగవానుడు కూడా స్వస్థానగతుడు అవుతున్నాడు, అంటే ఆయన రాశి అయిన కన్యారాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ నెల 19వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు, కేతు భగవానుడితోటి కూడి సంచారం చేస్తున్న శుక్ర భగవానుడు ఆ కలయికకు బ్రేక్ చెప్పేసేసి తులారాశిలోకి ఆయన ఎంటర్ అవబోతున్నాడు. ఆయన ఎంటర్ అవుతున్నాడు 18వ తారీఖు నుంచి, అంటే ఆయన కూడా స్వస్థానగతుడు అవుతూ ఉన్నాడు. ఈ నెల అంటే గోచారంలో నాలుగు గ్రహాలు స్వస్థానంలో ఉంటున్నాయి, అంటే మధ్య మధ్యలో స్వస్థానంలో ఉంటున్నాయి. నెలంతా కూడా లేకపోయినా నెలంతా స్వస్థానంలో ఉన్నదైతే శనీశ్వరుడు, వక్రించి ఉన్నా కూడా ఆయన మకర రాశి వైపే కాబట్టి ఆయన ఒక్కడే స్వక్షేత్రగతుడు, నెలంతా స్వక్షేత్రగతుడైనది. మిగతా గ్రహాలు రవి, బుధ మరియు శుక్రులు వీళ్ళు మధ్యలో స్వస్థానగతులు అవుతున్నారు, స్వస్థానం నుంచి వేరే రాశిలోకి వెళ్తూ ఉన్నారు. అయితే ఈ మాసంలో ఉన్న ప్రత్యేక అంశం ఏంటంటే మనకి ఈ మాసం చివరన కన్యారాశిలో రవి బుధులు, అంటే కన్యారాశిలోకి రవి సూర్యనారాయణమూర్తి 17వ తారీఖు నుంచి వచ్చేసిన బుధ భగవానుడు 24వ తారీఖు నుంచి ఈ రాశిలోకి వస్తున్నారు కాబట్టి ఇది బుధాదిత్య యోగం అని చెప్పాలి. బుధాదిత్య యోగము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుంది. ఎప్పుడైనా ఈ బుధాదిత్య యోగము కన్యారాశిలో చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అలాగే అంటే మోస్ట్ పవర్ఫుల్ అంటే బుధ భగవానుడికి అది త్రికోణ స్థానం కాబట్టి ఈ బుధ కన్యారాశిలో పడే యోగాలు ఎప్పుడైనా కూడా మిగతా రాశుల్లో కంటే కూడా ఎక్కువ పవర్ని సూచిస్తూ ఉంటాయి. అది ఆ యోగం ఏంటంటే బుధాదిత్య యోగము. ఇంకా మిగతా రాశుల్లో కంటే, అంటే మిగతా రాశుల్లో బుధాదిత్య యోగం ఉండదు, సింహరాశిలో ఏర్పడ్డా, మిథున రాశిలో ఏర్పడ్డా, మేషరాశిలో ఏర్పడ్డా, కన్యారాశిలో ఏర్పడ్డా, ఈ నాలుగు రాశుల్లో కనుక బుధాదిత్య యోగం ఉంటే కనుక చాలా చక్కటి అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది ఈ యోగము. మిగతా రాశుల్లో అంత వీక్గా ఉంటుంది, అంత స్ట్రాంగ్ అయితే ఉండదు. అయితే ఈ నాలుగు రాశుల్లో కూడా ఎక్కువ బలోపేతమైన రాశి ఏదైనా ఉంది అంటే కనుక డెఫినెట్గా అది కన్యారాశి అనే చెప్పాలి. ఎందుకంటే బుధ భగవానుడు ఆయన స్వక్షేత్రము మరియు త్రికోణ స్థానం కూడా కాబట్టి ఈ నెల ప్రత్యేకించి ఏంటంటే కమ్యూనికేషన్స్ అన్నీ కూడా ఈ నెల యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్, అందరికీ కూడా సర్వజనావళికి కూడా యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఒక 2 మాట్లాడుకొని తర్వాత విడివిడిగా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాము. యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఏముంటుందంటే మ్యాక్సిమం
అందరితోటి రిలేషన్స్ చాలా కుదుట పడతాయి, సంబంధాలు మెరుగవుతాయి, సంబంధ బాంధవ్యాలు చాలా మెరుగవుతాయి. ఒకవేళ ఎవరైనా వాటితోటి బాధపడుతుంటే, అరే మన నవతలవాడు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్న వాళ్ళకి డెఫినెట్గా మేబీ ఒకవేళ మీరు ఒక సమ్టైమ్స్ అజంప్షన్స్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఊహాగణాల వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సపోజ్ ఒకవేళ అలాంటి ఊహాగానమే అవతల వాళ్ళ మీద మీకుండి వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదని మీరు బాధపడుతుంటే అది తొలగిపోయే విధంగా కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. అరే నేనే తప్పుగా అనుకున్నాను, వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు అని అనుకుంటారు. నిజంగానే వాళ్ళు కనుక ఎవరైనా సరే తప్పుగా అనుకుంటుంటే వాళ్ళు తెలుసుకుంటారు. సో ఇదనే కాదు, ఎక్కడైనా ఏదన్నా ట్రాన్సాక్షన్స్లో ఇప్పుడు డబ్బు విషయాల్లో కావచ్చు, ఏదైనా వ్యవహారాల్లో ఎవరికైనా పరపత్యాలు వస్తే అవన్నీ సెటరేట్ అవుతాయి. ఒక మాటలో చెప్పాలంటే అందరి మనసుల్లో ఉన్న పరపత్యాలన్నీ కూడా మాక్సిమం కట్ డౌన్ అవుతాయి. ఎప్పుడు కూడా ఇది కలియుగంలో మనం ఉన్నాం, ఏది 100% అయితే సాల్వ్ అయ్యే ప్రాబ్లం ఉండదు, బట్ 70% సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. 30% అనేది అనుభవించి తీరాల్సిందే, ఇంకే మనం ఏం చేయలేము. ఎంత గ్రహదేవతల ఆశీస్సులు మనకు అందిస్తూ ఉన్నా కూడా 30% అన్సర్టనిటీ అనేది డెఫినెట్గా లైఫ్ మన లైఫ్ని లీడ్ చేస్తూనే ఉంటుంది. అది కలిపురుషుడి యొక్క ప్రకోపం వల్ల. ఇక కొన్నిటికి మనం సరెండర్ అయితే కనుక మన లైఫ్ చాలా బాగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ విషయం అంతా ఏం చెప్తున్నా అంటే, యూనిక్గా అందరి మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. సో వసుదైక కుటుంబకం అనే నానుడిని నిజం చేస్తున్నా అన్నట్లు ఈ మాసం చివరి నుంచి మనకి కొనసాగుతుంది. అంటే 24వ తారీఖు నుంచి, ఇప్పుడు నేను చెప్పిందంతా 24వ తారీఖు నుంచి అప్లికేబిలిటీ ఉంటుంది, బట్ 17వ తారీఖు నుంచి కూడా దీనికి కట్ అండ్ రైజర్ అని చెప్పాలి. ఈ విషయానికి ఇది అందరికీ యూనిక్గా అప్లికేబిలిటీ ఉంటుంది, అదొక పాయింట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, అందరికీ కూడా మీరు అనుకుంటున్న కోరిక ఏదైతే ఉందో, అంటే ఫైనాన్షియల్గా కావచ్చు, ఒక గృహం ఏర్పరచుకుందామని అనుకో కావచ్చు, లేదంటే చదువుకోవాల్సిన వాటిల్లో కావచ్చు, ఇలా దేంట్లో అయినా సరే మీరు అనుకున్న వాటి విధంగా మీకు అవ్వకపోతూ ఉంటే, ఈ మాసం దానికి తదనుగుణంగా మీరు ఏ పనులు చేస్తే మీరు అనుకున్న గోల్స్ని, మీరు అనుకున్న టార్గెట్స్ని మీరు రీచ్ అవ్వగలుగుతారో అలాంటి వాటికి గేట్ వేస్ ఈ మాసంలో, ఈ మాసం 17వ తారీఖు నుంచి ఓపెన్ అవుతాయి. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, అందరికీ యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పినది. ఇప్పుడు మనము అసలు ఏ రాశి వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉంటుంది, అన్ని రాశుల వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాము. మకర రాశి, మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసంలో ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక ఓవరాల్ స్టఫ్ చాలా బాగా ఉంది, మంచి కాంపిటేటివ్ సక్సెస్ బాగా వెళ్తుంది, చాలా మంచి కాంపిటేటివ్ సక్సెస్ ఉంది ఈ మాసము. కాకపోతే అగ్రెసివ్గా వెళ్ళకండి కొంచెం. ఏంటంటే మీకు యాక్చువల్గా మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు, చాలా నిదానంగా ఉంటారు. బట్ ఈ మాసం ఏంటంటే కొంచెం లాస్ట్ మంత్ ఈ మాసం ఎలా ఉంటుందంటే ఎక్కువగా పరుగులు పెడతారు. సో కొంచెం అగ్రెసివ్గా ఉండకుండా ఈ మాసం కొంచెం మీరు అగ్రెసివ్ మోడ్ ఒకవేళ మీకు ఉంటే కనుక దాన్ని మీరు కొంచెం బ్యాలెన్స్ చేసుకోండి. చేసుకుంటే కనుక చాలా బాగా ఉంది, కాంపిటేటివ్ సక్సెస్ ఇలాంటివన్నీ చాలా చక్కగా ఉన్నాయి ఈ మాసము మకర రాశి, మకర లగ్నాల పుట్టిన వాళ్ళకి. కాకపోతే రాష్ట్రాధిపతి, మీ రాష్ట్రాధిపతి వక్రించి ఉండడం వల్ల ఈ కాంపిటేటివ్ సక్సెస్ వచ్చినా కూడా మీరు పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతారు. సో అందువల్ల ఏంటంటే కొంచెం మీకు కొంచెం క్యాలిక్యులేటెడ్గా వెళ్తే సరిపోతుందండి, అంతకు మించి ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ రుణ ప్రయత్నాలు 1-2 సార్లు ఆచితూచి నిర్ణయం తీసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఇది కొంచెం, ఇప్పుడు మీకు రుణ ప్రయత్నాలు అయితే వచ్చేస్తాయండి, కథ ఫ్యూచర్లో దీనివల్ల కొంచెం ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు తీసుకునే రుణం వల్ల. సో మీ జన్మజాతక సహకారంగా ఉంటే మీరు తీసుకోవచ్చు, అదొకసారి మీ జన్మజాతకాన్ని పరిశీలించుకొని మీరు రుణ ప్రయత్నాలు చేయడం ఉత్తమము. గోచారంలో ఇప్పుడు రుణాన్ని ఇస్తున్న తర్వాత ఇది తలపై నొప్పులు తెచ్చే అంశం కూడా ఇప్పుడు చోటు చేసుకుంటుంది, కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్త, తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతోటి మొదటి 5 రోజులు, అంటే మొదటి వారం అంటే వారం మొత్తం కాదు, కేవలంగా మొదటి 5 రోజులు మనస్పర్ధలు ఉంటాయి, చికాకులు ఉంటాయి. సో కొంచెం ఏంటంటే నాకుంటూ ఎవరు లేరా అని కొంచెం బాధ అనిపిస్తుంది మీకు. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది 4-5 రోజులే. అయితే మీ జన్మజాతకంలో కనుక ఇప్పుడు అసలు కుటుంబ స్థానం బాగా ఉంటే
అప్పుడు ఈ పాయింట్ మీరు ఇగ్నోర్ చేయొచ్చు. అసలు మీకు ఇలాంటి ఇబ్బంది రానే రాదు, చాలా బాగా ఉంటుంది, అసలు ఇబ్బంది రాదు. మీ జన్మజాతకం కొంచెం ఇప్పుడు ఏమన్నా ఇదిగా ఉంటే గోచారంలో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో, కుటుంబ పరంగా. సో ఈ యొక్క విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇది కూడా ఈ మాసం మొత్తం ఉండదు, ఈ ఫస్ట్ వారం మొత్తం ఉండదు, మొదటి 4-5 రోజులు. సహజంగానే అసలు కుటుంబం అన్నాక చిన్న చిన్న విభేదాలు రాకుండా ఏ కుటుంబం ఉంటుంది చెప్పండి. అలా ఉన్నా కూడా అది అంత ఉండదు, ఎఫెక్షన్ ఉన్న చెట్టు కొంచెం విభేదాలు వస్తాయి డెఫినెట్గా. సో అలా అనుకునే కొంచెం సర్దుబాటు దూరంలో వెళ్తే బాగుంటుంది. ఎలాగైనా మీరు మకర రాశిలో పుట్టిన వాళ్ళు, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారు, చాలా సర్దుబాటు ధోరణి కలిగిన వాళ్ళుగానే ఉంటారు. సో మొదటి 4 రోజులు కొంచెం మీ సర్దుబాటుతనానికి కూడా డెస్టినీ సవాలు విసిరే సమయం అనుకోండి. అంతే, 4 రోజులు ఉపయోగపెట్టారంటే మిగతా అంతా బాగుంటుంది. ఇది ఓవరాల్గా. అయితే ఇప్పుడు మనం సెగ్మెంట్ వారీగా మనం మాట్లాడుకుందాం, అసలు అందరికీ ఎలా ఉంది అనేది మనం విడివిడిగా మాట్లాడుకుందాం. సో ఈ సెగ్మెంట్ వైజ్ వచ్చేప్పుడు మొదటగా నేను గృహిణుల గురించి మాట్లాడతాను. గృహిణులే కదా ఇంటికి పట్టుకొమ్మలు, గృహలక్ష్ములు. సో ఈ గృహలక్ష్ములు బాగా ఉంటే ఆ ఇంటికి ప్రశాంతత, ఆ ఇంట్లో కుటుంబంలో ఉన్న వారి వృద్ధి, కుటుంబ వృద్ధి జరిగితే సమాజం బాగుపడుతుంది. సమాజం బాగుపడితే దేశం బాగుపడుతుంది. సో దేశం బాగు కోసం వైట్ రోల్ డెఫినెట్గా ఒక మహిళ ప్రధాన పాత్ర పోషిస్తుంది గృహలక్ష్మి రూపంలో. అలాంటి గృహలక్ష్ముల గురించి మనం మాట్లాడుకుందాం మొదటిగా ఎలా ఉంటుంది ఈ మాసం అని. అయితే గృహలక్ష్ములు రకరకాలుగా ఉంటాయి. మొత్తం కంప్లీట్గా కుటుంబానికి డెడికేట్ అయ్యి చేసే మహిళా మనులు కొంతమంది ఉంటారు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకున్న టాలెంట్ని చక్కగా ఎగ్జిబిట్ చేయడం, అలా లేదంటే కుటుంబానికి తోడ్పాటుగా కూడా అనుకోవచ్చు. ఇలాగా ఉద్యోగమో వ్యాపారమో చేస్తారు. ఏమి చేసినా సరే ఆడవాళ్ళకి మళ్ళీ ఇంటికి వచ్చేప్పటికి గృహలక్ష్మిగా బాధ్యతని చేయాల్సి వస్తారు. సో మీ ఇంటికి మీరే కదండి మహారాణి. అలా చేసే మహిళా మనులందరి గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఉద్యోగం వ్యాపారం గురించి మాట్లాడట్లేదు, ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, ఇంట్లో ఎలా ఉంటుంది, ఓవరాల్గా గృహిణులకి మనం మాట్లాడుకుందాం. గృహిణుల విషయానికి వస్తే ఈ మాసం మధ్యలో నుంచి అండి 15వ తారీఖు నుంచి చాలా అద్భుతంగా ఉంది, మంచి శుభ సమయం మొదలవుతుంది. మొదటి అంటే 20వ తారీఖు నుంచి ఈ నెల 15వ తారీఖు వరకు కూడా ఇంట్లో కొంచెం ఏంటంటే బాగానే ఉన్నా కూడా ఏదో కొంచెము మీకు మనశ్శాంతి లేకపోవడము, కొంచెము టెన్షన్ పడడము, లేదా దేనికన్నా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వడము. కొన్ని దేనికి గుడ్ రీజన్స్ కూడా ఏమీ ఉండవు, వ్యాలిడ్ రీజన్స్ కూడా ఏమీ ఉండవు, బట్ ఇలాంటివి కొంచెం తలెత్తుతాయి. ఎందుకంటే మీకు పరిపూర్తి రాజయోగం ఇచ్చే శుక్రాచార్యుల వారు కేతువుతోటి కత్తిరిలో ఉన్నారు కదా, అంటే కేతువుతో కలిసి ఉన్నారు కాబట్టి కన్యారాశి. సో ఈ మాసం మధ్యలోంచి దాంట్లోంచి మీరు బయటకు వచ్చేస్తారు. మళ్ళీ మీకు చక్కటి స్థైర్యము, ధైర్యము ఇవన్నీ వస్తాయి. చాలా బ్యాలెన్స్డ్గా, మెచ్యూర్డ్గా మీరు వీటన్నిటిని కూడా సమర్థవంతంగా, ఈ వచ్చే సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా సమర్థవంతంగా తిప్పి కొట్టగలుగుతారు. ఇన్సెక్యూరిటీకి లోన్ అయితే ఎందుకు ఇన్సెక్యూరిటీకి లోన్ అవ్వాలని మీకు మీరే ప్రశ్నలు వేసుకుంటారు. దాంట్లోంచి మీరు కమ్ ఓవర్ అవుతారు. ఇప్పుడు డెస్టినీ ఎలా ఉందంటే మీ ఒక 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 సమస్యని మీకు ఇస్తుంది, సొల్యూషన్ ఆన్సర్ పేపర్ కూడా మీకు ఇచ్చేస్తుంది. ఈ మాసం అలా ఉంది, లాస్ట్ మంత్ అయితే అలా లేదు. ఆ 10 డేస్ 20th నుంచి, ఆగస్టు 20th నుంచి లాస్ట్ వరకు కూడా సమస్య కానీ సమాధానం లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే డెస్టినీ మనకు క్వశ్చన్ పేపర్ ఇచ్చేసేసి ఒక గైడ్ ఆన్సర్స్ అన్ని టిక్లేర్ చేసేసి ఇవి రాసేసేయండి అమ్మాయిలు అబ్బాయిలు అంటే హాయిగా ఉంటుంది కదా. అంటే అది మంచిది కాదనుకోండి, మరి ఇప్పుడు మనకి నేచర్ అలా చేస్తుంది. మనకు వచ్చే సమస్యలకి సొల్యూషన్ కూడా డెస్టినీ మనకి ఇస్తుంది, మీకు ఇస్తుంది, మహిళ మనందరికీ ఇస్తుంది, మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. సో తర్వాత నుంచి 15వ తారీఖు నుంచి అబ్సల్యూట్ గుడ్ పీరియడ్, చాలా బాగా ఉంది, చాలా మంచి అనుకూలతని మీరు చూడబోతున్నారు మహిళా మనులందరూ కూడా మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళు. ఉద్యోగస్తులందరికీ ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరికీ పాయింట్ వర్తిస్తుంది ఇంక నుంచి. ఈ ఉద్యోగస్తులందరికీ కూడా ఈ మాసం మధ్యలో నుంచే బాగుంటుంది. ఈ మాసం మొదట్లో మీ కొలీగ్స్ తోటి టెస్టింగ్స్ ఉంటాయి, మీకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అప్పటిదాకా మీకు బెస్ట్ సపోర్టర్ అయినా, బెస్ట్ మెంటర్ అయినా, లేదా మీకు ఎవరైనా హోమ్ యూ కెన్ ట్రస్ట్ అనుకున్న వాళ్ళతో కూడా కొంచెం భేదాభిప్రాయాలు ఇలాంటివి ఉంటాయి ఈ మాసం 15వ తారీఖు వరకు. ఆ తర్వాత దాంట్లోంచి మళ్ళీ కంప్లీట్గా రివర్ట్ బ్యాక్ అయ్యి మళ్ళీ అంతకుముందు ఎలా ఉంది యథా రాజా తదా ప్రజ అన్న చందాన మళ్ళీ అంతకుముందు ఎలా ఉంది అలా మీ రిలేషన్ చక్కగా సెక్యూర్ అవుతుంది, చక్కటి బాండింగ్ మళ్ళీ ఏర్పడుతుంది. సో మొదటి 15 డేస్ ఉద్యోగ స్థానంలో ఏం జరిగినా ఇగ్నోర్ చేస్తూ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఏది శాశ్వతంగా ఉండదు, ఏ సమస్య అనుకుని ఈ ఒకటి మీరు అండర్లైన్ చేసుకుంటూ మధ్య మధ్యలో మాత్రం జపించుకుంటూ వెళ్ళిపోతే కనుక మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఉద్యోగస్తులకి. మొదటి 15 రోజులు కొంచెం టెస్టింగ్ ఉంటుంది, తర్వాత చాలా బాగుంటుంది. ఆ టెస్ట్ తాలూకు ఫలితాలు కూడా ఆ తర్వాత ఇస్తున్నాం నేచర్ మీకు. వ్యాపారస్తులందరికీ కూడా
చాలా మంచి శుభ సమయం వ్యాపారస్తులకి, మంచి శుభ సమయము. మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయే శుభ సమయం. మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఒక మంచి డాక్టర్ దొరకడం వల్ల కావచ్చు, ఏదో ఒక మంచి మెడిసిన్ వల్ల కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సెటరేట్ అయ్యే చాలా చక్కటి శుభ సమయం మీకు. అలాగే ఈ మాసం మధ్యలో లాస్ట్లో వ్యాపారస్తులకి ఒక మంచి థింగ్ చోటు చేసుకుంటుంది. అంటే 20వ తారీఖు నుంచి మనకి 10 రోజుల్లో ఏదైనా ఒక మంచి విషయం వ్యాపారస్తులందరికీ చోటు చేసుకుంటుంది. మీకు హ్యాపీగా అనిపించే విషయం అది ఏదైనా అవ్వచ్చు, ఒకటైతే చోటు చేసుకుంటుంది వ్యాపారస్తులకి. విద్యార్థిని విద్యార్థినులకి ఈ మాసం అనుకూలంగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. గోచారం అయితే చాలా సపోర్ట్ చేస్తుంది. మీ జన్మజాతకం కనుక సపోర్ట్ చేయకపోతే గోచారం సపోర్ట్ చేస్తుంది కాబట్టి యావరేజ్గా వెళ్తున్నాయి. మీ జన్మజాతకం సపోర్ట్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది, సపోర్ట్ చేయకపోయినా యావరేజ్గా వెళ్తున్నాయి. విద్యార్థిని విద్యార్థినులకి చాలా బాగా ఉంది. ఇంకా తర్వాత విద్యార్థిని విద్యార్థినులకు ఒకవేళ ఏమైనా పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటారు, అంటే 21 ఏళ్ళు వచ్చిన తర్వాత మీరు చదువుకుంటూ ఉన్నా కూడా వివాహానికి అర్హులు కాబట్టి ఇండియాలో ఆ ప్రకారము, ఒకవేళ వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక మొదటి వారం వివాహ ప్రయత్నాలు చేయకండి, తదుపరి 3 వారాల్లో వివాహ ప్రయత్నాలు చేయొచ్చు. అది మామూలుగా కూడా వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు మీరు విద్యార్థిని విద్యార్థులను అయినా కాకపోయినా మామూలుగా వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళకి కూడా సేమ్ పాయింట్ వర్తిస్తుంది. మొదటి వారం ఎలాంటి ప్రయత్నాలు చేయకండి, తదుపరి 3 వారాలు చేయండి. ఇందులో ప్రత్యేకించి విద్యార్థిని విద్యార్థులను అయితే అసలే చేయకూడదు. ఇంకా మిగతా సెగ్మెంట్లో ఉన్న వాళ్ళు మామూలుగా ఉద్యోగం చేస్తూ వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఇలాంటి వాళ్ళకి కొంతైనా పర్వాలేదు, కానీ విద్యార్థిని విద్యార్థులకి వివాహ ప్రయత్నాలు మటుకు, అంటే యుక్త వయసు వచ్చిన విద్యార్థిని విద్యార్థులకి వివాహ ప్రయత్నాలకి మొదటి వారం అనుకూలంగా లేదు. ఇదొకటే, మిగతా విషయాలు అంతా బాగా ఉంది. సీనియర్ సిటిజన్స్కి అనుకూలమైన శుభ సమయమే. కాకపోతే సీనియర్ సిటిజన్స్కి ఏంటంటే కొంత లోపల బాధ ఉంటుంది. మీతోటి టైం స్పెండ్ చేసేవాళ్ళు కరువు అయ్యారేమో, ఇదంతా మీ పాత రోజులు అన్నీ కూడా మీ గతాన్ని స్వాగతంగా చెప్పుకుంటారు, మీ గతాన్ని తిరిగి తోడుతూ ఉంటారు, ఆ పాత మధురాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటారు, మళ్ళీ జ్ఞప్తి తెచ్చుకొని వాటితోటి మీ టైంని స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో సీనియర్ సిటిజన్స్కి ఈ చందాన సాగుతుంది ఈ మాసం అంతా కూడా. ఇవి మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మకర రాశి, అలాగే మకర లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. ఈ మాసం చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసి బుధాదిత్య యోగం కన్యారాశిలో మనకి జరుగుతుంది. అందులో మనకి ఈ నెల 19వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు కూడా స్వస్థాన గతుడు అవుతూ ఉన్నాడు తులారాశికి వెళ్ళి. ఆ రాశిలో ఆయన చాలా కంఫర్టబుల్గా ఉంటాడు. వృషభ తులారాశులు మకర కుంభరాశుల్లో ఆయన డెఫినెట్గా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. ప్రత్యేకించి తులారాశి కళత్రకారకుడైన శుక్ర భగవానుడు కళత్ర స్థానాల్లో చాలా బాగా ఉంటాడు. కళత్రం అంటే కళ్యాణం, స్పౌస్ అనమాట. ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు కళత్రం అంటారనమాట, కళ్యాణం అనమాట. కళ్యాణకారకుడు కళత్రకారకుడు స్పౌస్ అని చెప్పాలి. సో ఆ కళత్ర స్థానం మనకి సహజ కాలపురుషుడి కుండలిలో కళత్ర స్థానం చాలా బలంగా ఉంది. సో శుక్ర భగవానుడు తులారాశిలో చాలా యాక్టివ్గా ఉంటాడు. అయితే ఇప్పుడు మనం బుధాదిత్య యోగము, అలాగే సప్తమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము, ఇది ఒక రకంగా మనం తెలుసుకోవాలంటే పంచమహాపురుష యోగాల్లో ఒకటైన మాలవ్య మహాపురుష యోగానికి కూడా ఇది కర్టెన్ రైజర్ అవుతుంది. అయితే ఏ విషయాల్లో మనం కనుక ఏ పరిహారం చేసుకుంటే, అంటే మనం ఏ ప్రక్రియ చేస్తే ఈ యోగాలు మన జన్మజాతకంలో ఉన్నా లేకపోయినా మనం తాత్కాలికంగా గోచారంలో వచ్చే యోగాన్ని మనం వడిసి పట్టుకోవచ్చో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. శుక్ర భగవానుడు మరియు రవి బుధులు ఈ 3 గ్రహాలను మనం ఈ మాసం పట్టుకోవాలి. ఈ మాసం మనం ఆరాధించాలి. అంటే గ్రహ దేవతల్ని ఆరాధించడం ఒక ఎత్తు. మీరు అంటే నవగ్రహ ప్రదక్షిణాలు చేసినా పర్వాలేదు, లేకపోతే గ్రహాది దేవతల్ని ఆరాధిస్తే కనుక ఇంకా చక్కటి ఫలితాలు ఉంటాయి. బుధాదిత్య యోగం కాబట్టి చక్కగా విష్ణు ఎవరికైనా బుధాదిత్య యోగం మీ జన్మ కుండలిలో ఉన్నా కూడా మీరు రోజు విష్ణు సహస్రనామం వినడం కనుక చదవడం వస్తే చాలా మంచిది. కొంతమంది చదవడానికి భయపడతారు, భయపడేవాళ్ళు వినడం, ఒకవేళ చదివే తీరిక లేకపోయినా సరే మీరు ఏ పని చేస్తూ ఉన్నా జస్ట్ అలా చక్కగా విష్ణు సహస్రనామం ప్లే చేస్తూ మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఇలా మనకి టైంని చాలా వైజ్గా యూజ్ చేసుకున్న వాళ్ళం కూడా మనం అవుతాము. సో అలా కనుక మీరు విష్ణు సహస్రనామం చదవడానికి కానీ లేదా వినడానికి కానీ ప్రయత్నిస్తే చాలా మంచిది. జనరల్గా కూడా బుధాదిత్య యోగం ఉన్న వాళ్ళకి అల్టిమేట్ రెమెడీ డెఫినెట్గా విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడము. ఇక భగవంతుడు సిగ్నేచర్ చేసిన ఆ భగవంతుడు ఆటోగ్రాఫ్ పెట్టబడినది అవుతుంది వాళ్ళ జన్మ జాతకం.
ఇప్పుడు మనం ఎగ్జామ్స్ రాస్తే, మన చిన్నప్పుడు మనందరం ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, ఇప్పుడు మన పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. రాసినప్పుడు ఏముంటుంది, కొంతమంది పిల్లలు బాగా ఎగ్జామ్ రాస్తే టీచర్స్ ఇంప్రెస్ అయితే, లెక్చరర్స్ ఇంప్రెస్ అయితే గుడ్ అని పెడతారు, వెరీ గుడ్ అని చెప్పారు, స్టార్స్ ఇస్తారు. ఆ పిల్లలకి ఆ టైంలో అది చాలా వరంగా అనిపిస్తుంది, అలా టీచర్ అప్రిషియేట్ చేస్తే. అలా మన జన్మజాతకాన్ని విష్ణుమూర్తి ఆటోగ్రాఫ్ ఇచ్చే రెమెడీ ఏదైనా, ఆటోగ్రాఫ్ ఇచ్చే క్రియ ఏదైనా ఉందా అంటే, డెఫినెట్గా అన్డౌటెడ్లీ విష్ణు సహస్రనామం మాత్రమే మనం భగవంతుడి యొక్క ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి మనం అర్హుల్ని చేస్తుంది. అందున ప్రత్యేకించి ఇలాంటి యోగాలు ఉన్నప్పుడు ఇంకా భగవశక్తి అత్యద్భుతంగా ఉంటుంది. అంటే ఇప్పుడు భగవంతుడు మనకి ఎప్పుడు వరాలను అందించడానికి రెడీగానే ఉంటారు, కానీ గోచరంలో గ్రహదేవతలు కావచ్చు, మన జన్మకుండలిలో ఉన్న గ్రహదేవతలు కావచ్చు, వాటికి సపోర్ట్ చేయాలి. వీళ్ళు పూర్వజన్మలో ఈ కర్మ చేశారు, నువ్వు ఎలా పూర్తిగా వరాన్ని ఇస్తావు, మా పనిని మమ్మల్ని చేసుకొని, లేదా ఈ జన్మలో ఇవి చేశారు సో వాటికి మేము ఇవ్వాలి, ఫలితాలు ఇవ్వాలి అని ఏం చేస్తాయంటే, భగవంతుడు కృప ఉండడం వల్ల ఏమవుతుందంటే, కొంతలో మనకి తగ్గిపోతున్నాయి. అంటే ఎక్కడో పెద్ద రాయి వచ్చి తగలాసిన చోట చిన్న రాయితే వెళ్ళిపోతున్నాయి భగవంతుని పట్టుకుంటా కనుక. ఇలాంటి ప్రత్యేకించి ఇప్పుడు గ్రహదేవతలు కూడా వరమిస్తున్న సమయంలో కనుక మనం ఇలాంటి ప్రక్రియలు చేసుకుంటే కనుక అత్యద్భుతంగా యోగిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. బుధాదిత్య యోగం డెఫినెట్గా చాలా బాగా వర్కౌట్ అవుతుంది అన్ని రాసుల వాడికి కూడా, విష్ణు సహస్రనామం వినడం వల్ల, లేదా చదవడం, చదివితే ఇంకా మంచిదండి, చదవడం లేదా వినడం ఏదో ఒకటి. మన ఈ కలియుగంలో భగవంతుడి పైన మనసు లగ్నం చేయడం అనేది మనం ప్రారంభిస్తే కనుక, ఇహ మన లైఫ్లో అంతా కూడా చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ సానుకూలం అవ్వడం, వన్ బై వన్ అనేది మనం చూస్తాం. అంటే మనం చేసే పనులన్నీ కూడా సులభతరం చేస్తాడు భగవంతుడు పెరుమాళ్ళు. ఇది ఒకటి. రెండవ పరిహారం ఏంటంటే, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన. కనకదార స్తోత్రాన్ని చదువుతారా, లేదా లక్ష్మీ అమ్మవారి స్తోత్రం చదువుతారా, మహాలక్ష్మి అమ్మవారి స్తుతి చదువుతారా, ఏదైనా పర్వాలేదు, లక్ష్మీ అమ్మవారికి సంబంధించినవి ఏదైనా నామాలని చదవడానికి ప్రయత్నించండి, లేదా కనీసం ఇందాక చెప్పినట్లు వినడానికైనా ప్రయత్నించండి. ఏదైనా కూడా మనకి చక్కటి ఫలితాలను ఇస్తుంది. బుధాదిత్య యోగం ఇప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంది, ఇప్పుడు ఉన్న బుధాదిత్య యోగం ఇంకా పవర్ఫుల్గా ఉంది. దీని గురించి నేను ఇంకొక సపరేట్ వీడియో కూడా చేస్తాను, అందులో కూడా మీకు చక్కగా మొత్తం వివరాలు నేను చెప్తాను, చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ మాసము విష్ణు సహస్రనామం చదవడము, అలాగే మరి అయ్యవారిని పూజించినప్పుడు అయ్యవారి వక్షస్థలంలో ఉన్న అమ్మవారిని కూడా మనం పూజించాలి కదా, అలా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సహస్రనామం చదవడం కానీ వినడం కానీ, లేకపోతే మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన ఏదైనా స్తుతి చేయడం వల్ల మనకి చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఈ విధంగా మనం అందరం కూడా కాలాన్ని, భగవంతుడు ఇచ్చిన ఈ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ నిత్యదైనందిన జీవితంలో మన కర్తవ్యాల్ని, మన బాధ్యతల్ని మనం నిర్వర్తిస్తూ భగవంతుడి యొక్క పాదాలని మనం పట్టుకుందాము. మనందరం కూడా జీవన్ముక్తులం అవ్వడానికి ప్రయత్నిద్దాం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.